కోడికత్తి కేసు. బాబోయ్, 2019 ఎన్నికలకు ముందు ఈ కోడికత్తి అంతా ఇంతగా చేసింది ఏపీ ఎన్నికల విషయం. ఏంటంటే ఇదిగో ఈరోజు మొత్తం బయటపడింది. ఆ శ్రీనివాస్ అనే కుర్రాడు, జనపల్లి శ్రీనివాస, జనపల్లి శ్రీనివాస, సో శ్రీనివాస్ ఎస్సీ కుర్రాడు, దళిత యువకుడు, వైఎస్ఆర్ వీరాభిమాని, ఇది మెయిన్. అసలు పాపం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న మూమెంట్లో కానీ మధ్య మధ్యలో కానీ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే వాళ్ళు వీళ్ళు ఒక ఛాన్స్ ఇచ్చేదేంటి? ఒక్క ఛాన్స్ ఇచ్చేలాగా నేను ఎందుకు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాడు శ్రీనివాస్. విశాఖపట్నం ఎయిర్పోర్టు, ఫ్యూజన్ ఫుడ్ కోర్టు, హర్షవర్ధన్ సంపాదన ఎవరో, అక్కడ మనోడు పనిచేస్తున్నాడు వెయిటర్గా, జగన్ వస్తున్నాడు వెళ్తున్నాడు, సో జగన్ మరలు ఏదో ఒక రోజు వస్తాడు. అప్పుడు నేను చేసే ఒక పని వల్ల ఆయనకి బ్రహ్మాండంగా ప్రజల్లో సింపతి రావాలి, వచ్చే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజారిటీగా గెలవాలి అనుకున్నాడు. కోడికత్తి పెట్టుకున్నాడు. అతను వచ్చేసి గోదావరి ప్రాంతం చెందిన పర్సన్, సో కోళ్ళ పందాలు ఇవన్నీ చూస్తూ ఉంటాడు కదా, అండ్ కోడికత్తి జస్ట్ గుచ్చుకునే చలు దిగిపోయింది అంతే. మరి ప్రమాదం లేకుండా ఉండాలి కదా, రెండుసార్లు స్టెరిలైజ్ చేశాడు. ఒకసారి కాదు రెండుసార్లు, మేము ఒకసారి కూడా రెండుసార్లు స్టెరిలైజ్ చేశాడు. అంటే ఏమాత్రం దాని మీద ఎక్కడ ఏదన్నా వేరే కనుక ఎలిమెంట్స్ ఉంటే ప్రమాదం కాబట్టి ఆ కోడికత్తిని బాగా స్టెరిలైజ్ చేసి ఇంకా దాంతో ఏ ఇబ్బంది లేదు గుచ్చుకున్నా సరే అని అనుకున్న తర్వాత జైల్లో పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎయిర్పోర్ట్కి వచ్చాడు, హైదరాబాద్ వెళ్ళాలి. ఇక జగన్ టీ చేస్తూ చెప్పాడు, అన్నా వచ్చే ఎన్నికల్లో 160 పైగా సీట్లు వస్తాయి అన్న మీకు అన్నాడు. జగన్కి అర్థమేం కాలేదనుకుంటా, ఏంది పిల్లలు ఎట్ట చదువుతున్నాడు అని చెప్పేసి. అఫ్కోర్స్ వచ్చిన 151 అన్ని వస్తా కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాల, ఎందుకంత ఇదిగా చెప్పాడంటే ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపే కోడికత్తి తీసి గుచ్చాడు. ఇంకేముంది, మొత్తం అలర్ట్ అయిపోయారు, అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత జగన్ గారు విశాఖపట్నం ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదు ఏపీ పోలీసులు కేసు నమోదు చేస్తే నమ్మకం లేదు నాకు మీ మీద, కేంద్ర దేవ సంస్కేమండి అన్నాడు, ఇక్కడ నేను ఉండనని చెప్పేసి హైదరాబాద్ వచ్చాడు. కోడికత్తి గుచ్చినాడు చెప్పాడు, సింపతి కోసం ఊర గుచ్చానన్నాడు. ఊరకి కూడా కొంచెం చిన్నగా అలా చెడు కూడా పెద్ద తప్పేనండి ఓకే. సో దానివల్ల గుచ్చుకుంది, బ్లడ్ వచ్చింది. ఈయనకి హైదరాబాద్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అసలు దాని చుట్టూగా పెద్ద గాయం లాంటిది ఏదో చేసి కుట్లేసి అసలు ఎంత దారుణం అంటే, వామ్మో ఇంకేమో జగన్ చంపబోయారు చంపబోయారు చంపారు చంపారు మొత్తం వైరల్ అయిపోయింది. భయంకరమైన సింపతి, భయంకరమైన పబ్లిసిటీ. ఏదైతే సీన్ ఎక్స్పెక్ట్ చేశాడు గుచ్చినాడో అబ్బా అంతకు 100 వాడు ఫుల్లీ హ్యాపీ. ఇక వైసీపీ వాళ్ళలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు తెలుసు కదా, వాళ్ళు ఫుల్లీ హ్యాపీ, వర్కౌట్ అయిందని చెప్పేసి. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది ఏంటంటే త్వరలో తెలిసిద్దిలేండి, బట్ చంపడానికి అయితే కాదనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఎందుకంటే అక్కడ అంతమంది ఉండగా జగన్ ఏదైనా చేయాలంటే ఎంత ధైర్యం ఉండాలా, ఒకడేదైనా చేయబోయినా సరే ఇమీడియట్గా జగన్ని సేవ్ చేస్తారు కాబట్టి జగన్ చంపాలని ఇంట్రెస్ట్ అక్కడ లేదు. ఓన్లీ సింపతి ఆ పబ్లిక్ అటెక్షన్ గెయిన్ చేయాలి అండ్ జనాల యొక్క అటెక్షన్ డైవర్ట్ చేయాలి. సో మొత్తానికి సీన్ అనుకునేదే జరిగింది. అదుపులో తీసుకున్నారు పోలీసులు, గొల్ల కొట్టు కొట్టారట, వాడు నెత్తిన ముత్తుకు చూస్తున్నాయంట, చెప్పాల్సిన ఏవైతే ఉన్నాయో. అప్పుడు ఎన్ఐ వాళ్ళకి అప్పచెప్పాక వాళ్ళు ఆల్రెడీ మొత్తం రెడీ చేసి పెట్టున్నారు ఈ స్టేట్మెంట్లు మొత్తం అన్నీ కూడా. బట్ ఈరోజు మరలా వచ్చి ఎందుకు మరలా దర్యాప్తు అని జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉంటే కోర్టుకి నేను వస్తే ఇబ్బందులు వస్తాయి, అడ్వకేట్ కమిషన్ వచ్చి నా స్టేట్మెంట్ తీసుకొని నేను మొత్తం రికార్డ్ చేస్తాను అదే ఇదని అంటూ ఉంటే అసలు దర్యాప్తు మళ్ళీ కొత్తగా ఏమి అవసరం లేదు, విచారణ మేము ఆల్రెడీ చేసేసి ఉన్నాం. ఫస్ట్ ఆ శ్రీనివాస్ టీడీపీ సానుభూతి పరుడు కాదు, టీడీపీ వ్యక్తి కాదు. నెంబర్ 2 అతను వైఎస్ రాష్ట్రపతికి వీరాభిమాని. నెంబర్ 3 ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి సింపతి కావాలని ఇలా చేస్తే వస్తుందని అనుకున్నాడు, జగన్ గెలవాలని బలంగా కోరుకున్నాడు. అండ్ రెస్టారెంట్ యజమాని ఎవరైతే ఉన్నారో హర్షవర్ధన్ చౌదరి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పిటిషన్లో ఉంది, స్టేట్మెంట్లో ఉంది, బట్ అతను వచ్చేసి నార్మల్ పర్సన్, హర్షవర్ధన్ ప్రసాద్ సంబంధే. సో క్యాస్ట్ పరంగా కావచ్చు లేదన్నప్పుడు అసలు ఇష్యూకి కూడా అతను సంబంధం లేదు, టీడీపీకి సంబంధం లేదు, రెస్టారెంట్ ఓనర్కి సంబంధం లేదు. అండ్ మోర్గా ఓవరాల్గా చూసుకుంటూ ఉన్నట్టయితే ఇక్కడ ఇదంతా కేవలం ఆ శ్రీనివాసే చేశాడు. ఇదంతా ఒక వాకెత్తి అయితే శ్రీనివాస్ జైల్లో ఉండగా మన విశాఖపట్నం సెంట్రల్ జైలు ఆత్మకథ రాయటం మొదలెట్టాడు. నవ్వు వస్తుంది బట్ సీరియస్ ఇష్యూ పాప నిజం, ఎందుకంటే ఆ పిల్లోడు పడ్డ బాధ అట ఏంటది,
ఎక్కడికైనా వెళ్తే ఆ పిల్లల్ని దళితుడిగానే చూస్తున్నారు తప్ప ఒక నార్మల్ పర్సన్ చూడట్లేదట, ఒక పేదోడుగా చూస్తున్నారు తప్ప సరైన గౌరవం ఇవ్వటం లేదట. అందుకు సమాజంలో ఒక దళితుడిగా నేను పడుతున్న బాధ ఏంటి? ఊరిలో సొంతగా ఏదైనా వ్యాపారం పెట్టుకుందంటే లోన్లు ఇచ్చాడు ఎవడో లేడు, డబ్బులు ఇచ్చాడు ఎవడో లేడు, ఎందుకు ఈ బాధ మాకు అన్న వల్ల పాపం ఇదే అయిపోయి రాయటం మొదలెట్టాడట. 24 పేపర్లు రాశాడట, అయితే పోలీసులు తీసుకున్నారట. మీ నాకు జైలు అధికారుడు వాళ్ళు తగలబెట్టారు ఉంచారు ఏంటో కూడా తెలియదట. నా పేపర్ పర్లా నాకు ఇవ్వండి, నేనైతే బుక్ రాస్తాను చెప్పేసి అతను అంటా ఉన్నాడు. సో ఈ వేళ మొత్తం చూసుకుంటూ ఉంటే ఎక్కడ కూడా రాజకీయ పరంగా ఏ పార్టీకి సంబంధం లేదు అతనికి. ఏదైనా పార్టీకి సంబంధం ఉందంటే ఒక రకం వైసీపీగా ఉందని అనుకోవాలి, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వీరాభిమాని. అదే విషయం వాళ్ళ అమ్మానని కూడా చెప్పున్నారు. సో ఇప్పుడు అర్థమైంది కూడా అదే, ఎన్ఐ వాళ్ళ కొట్టు కూడా చెప్పింది అదే. ఇక దీంతో ఊరిని ఏం డ్రామాలు రా బాబు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళంతా కూడా తూ 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 అని వస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు తండ్రి వీళ్ళు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోయే రోజు ఆ ముందు నైట్ కానీ ఆ తర్వాత రోజు కానీ ఏం చేశారు ఏంటి అంటే, గూగుల్ టేక్ అవుట్ ప్రకారం తీసుకుంటూ ఉన్నట్టయితే కొత్తగా ఉదయ్ కుమార్ రెడ్డి అనే పర్సన్ ఇతను వీళ్ళ దగ్గర ఉంటాడట. గతంలో ఎవరైతే ఈ కేసు విచారణ సందర్భంగా ఉన్నారో ఎస్పీ రామ్ సింగ్ అతని మీద ఉదయ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. ఎవరు ఇతను ఏంద్ర అంటే ఆ గూగుల్ టేకౌట్ ప్రకారం చూస్తే వైఎస్ భాస్కర్ రెడ్డి దగ్గర ఉన్నాడు ఇతను ఆ హత్య జరిగిన రోజు. అండ్ ఆ తర్వాత హత్య జరిగింది మార్నింగ్ ఫ్రేజర్ బాక్స్ అంబులెన్స్ ఇవన్నీ తెచ్చేదానిలో ఉదయ్ కుమార్ రెడ్డి కీలక పాత్ర పోషించాడు. ఇక ఉదయ్ కుమార్ రెడ్డి జయప్రకాష్ రెడ్డి ఉన్నాడే ఇతను వచ్చేసి వివేకానంద రెడ్డి బాడీకి సంబంధించి డ్రెస్సింగ్ చేయటం అన్ని కట్లు కడతాం లైక్ అవన్నీ వాళ్ళు చేశారు. ఇక దీంతో ఇమీడియట్గా కడపెళ్ళి ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని వాళ్ళ నాన్న జయప్రకాష్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు సిబిఐ వాళ్ళు. ఇక విచారణ మొదలెడతా ఉన్నారు, మేబీ అరెస్ట్ కూడా చేయవచ్చు. ఇటువంటి మూమెంట్లో అదేంటి, సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మని వివేకానంద రెడ్డి లైంగికంగా వేధిస్తే సునీల్ చంపాడని చెప్పేసి భాస్కర్ రెడ్డి తరఫున లాయర్ చెప్పారే, ఒకసారి ఇటు టర్న్ అయింది ఏంటి, అసలు ఇది ఎటు నుంచి ఎటు వెళ్తుంది? వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేస్తారా? ఇద్దరులో ఎవరిని అరెస్ట్ చేసినా వైఎస్ ఫ్యామిలీలో వ్యక్తిని అరెస్ట్ చేశారు అంటే వైఎస్ వివేకానందని చంపింది వైఎస్ ఫ్యామిలీ మెంబర్ అన్నట్టేగా. మరి ఆ రోజు మనమంతా చెప్పినటువంటి నారాసుర రక్త చరిత్ర ఏమైనట్టు, టీడీపీ వాళ్ళు చంపారని చెప్పినటువంటి ఆ కథ అంతా ఏమైనట్టు, అమ్మ బాబు ఎవరు డ్రామాలని అర్థమైపోయిద్దా అని చెప్పి వైసీపీ వాళ్ళు బిక్క చచ్చిపోతా ఉన్నారు. ఏంద్రా మన ఎన్నిట్ట తెలిసిపోతుంది అని చెప్పేసి నిన్న కోడికెత్తి కేసు, ఈరోజు ఇది. అసలు గుండెపోటు, గొడ్డలపోటు, హత్య, నారసుర రక్త చరిత్ర, ఆదినారెడ్డి, బీటెక్ రవి, వామ్ము ఇన్ని, ఆ తర్వాత ఆస్తి కోసం కూతురు అల్లుడు చంపారు, ఆ తర్వాత వచ్చేసి రెండో పెళ్లి చూసుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఏదైనా చేసి ఉండొచ్చు, ఆ తర్వాత వచ్చేసి ఇదిగో సునీల్ యాదవ్ వాళ్ళ అమ్మ మీద లైంగికంగా వేధించబోతే వాళ్ళు చంపారని చెప్పేసి బా ఎంత గలీజ్తనంగా అంటే అంత గలీజ్తనంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి వీళ్ళు ఆడుతున్న డ్రామాలు, కోడికత్తి వచ్చేసి మొత్తం డ్రామాలను అవి తేలిపోయాయి. ఇక దీంతో రాష్ట్రంలోటువంటి వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు అందరూ కూడా అర్థమవుతుంది ఇన్ని డ్రామాలు చేశారు ఏంట్రా బాబు వీళ్ళు అని చెప్పేసి. ఒక్క ఛాన్స్ అన్నారు, అదే చివరి ఛాన్స్ అన్న వేళ జరుగుతున్నవన్నీ కూడా చూస్తుంటే అర్థమవుతుంది ఎవరికైనా. మేబీ ఈ వీడియో సమయానికి ఈ వైఎస్ అవినాష్ రెడ్డి కావచ్చు, వైఎస్ భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళ సమస్య కీలకమైన స్టేట్మెంట్ సిబిఐ రిలీజ్ చేయొచ్చు, లేదంటే ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయవచ్చు, లేదంటే వాళ్ళని జయప్రకాష్ రెడ్డి కూడా అరెస్ట్ చేయవచ్చు, లేదంటే విచారించి వాళ్ళని బయటకైనా పంపించవచ్చు. బట్ ఐఎమ్ షూర్ కోర్టుకి ఏదైతే మనం చెప్పున్నారో వీళ్ళు విచారణ అధికారాన్ని మార్చండి అది అన్నప్పుడు ఓకే మారుస్తామనంటే, అండ్ మాకు 15 రోజులు టైం అంటే 15 రోజులు బాబు నెలస్తున్నాము, ఏప్రిల్30 లోపు క్లియర్ చేసేయండి అన్నది కోర్టు కూడా. సో ఖచ్చితంగా మేము క్లియర్ చేస్తామన్నారు. వైఎస్ వివేకరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఫాస్ట్అప్ చేశారు, ఈ కోడికత్తి కేసు సంబంధించి ఫాస్ట్అప్ చేశారు. ఆల్మోస్ట్ కోడికత్తి కేసు వచ్చి అందరికీ అర్థమైపోయింది ఇదంతా డ్రామా అని చెప్పేసి, వివేకరెడ్డి హత్య కేసు సంబంధించి ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతున్నది ఇదంతా కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏదో చేశారా అని చెప్పేసి. ఏవైతే 2019 ఎన్నికలకు ముందు బా ఏం హెల్ప్ అయినారా బాబు ఈ వైసీపీ వాళ్ళకి అని అనుకున్నారు జనాలు, ఇప్పుడు అవే వాళ్ళ మెడకు చుట్టుకుంటూ ఉండి ఈసారి అడ్డంగా ఓడిపోవడం గ్యారంటీ వాళ్ళు, జనాలు వీళ్ళని చీకొడతాం గ్యారంటీ అని చెప్పేసి వన్ బై వన్ బయటపడుతున్న విషయాలను బట్టి అర్థమవుతూ ఉంది.